ముందస్తు పోవాల్సిన కర్మ మాకేముంది బ్రదర్? వాళ్ళకంత దమ్ముంటే, వాళ్ళకంత ఉబలాటం ఉంటే పార్లమెంట్ రద్దు చేసుకోమని వెంటనే రమ్మానండి. మేము ఎన్నికలకు మేము కూడా అడిగాను, పార్లమెంట్ రద్దు చేసుకొని రమ్మానండి. నేను చెప్తున్నా, సింగిల్ ఇంజన్ను ఎలగొట్టడానికి, వాళ్ళ సింగిల్ ఇంజన్ను ఇంటికి పంపించడానికి, వాళ్ళ డబుల్ ఇంజనో వాళ్ళ బొంది ఇంజన్ ఏదో ఉంది కదా, దాన్ని ఇంటికి పంపించడానికి మోడీని వెంటనే చెత్తబుట్టలో వేయడానికి దేశ ప్రజలు రెడీగా ఉన్నారు. వాళ్ళకంత దమ్ముంటే, చేతనైతే, అంత ఉబలాటం ఉంటే పార్లమెంట్ రద్దు చేసుకొని రమ్మనండి, తప్పకుండా మా సత్తా ఏందో చూపెడతాం. రెండవది, రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు ఇప్పటికే చెప్పినారు టైం ప్రకారం ఎన్నికలు జరుగుతాయని చెప్పినాం, దాని ప్రకారమే పోతాం. ఇక వాళ్ళు ఏదైనా ఉరదలుచుకుంటే ఊరుకోమని మాకు అభ్యంతరం లేదు. చూద్దాం, అది కూడా చూద్దాం. బండి సంజయ్కి జవాబు చెప్పడానికి మా కరీంనగర్ కార్పొరేటర్ చాలు, ఆ స్థాయి ఆయన. బీజేపీ ప్రభుత్వం వస్తే మేము ఉచిత వైద్యం, ఉచిత విద్య ఇస్తాను కూడా చెప్పిండు. మరి ఆ సన్నాసి నేను అడుగుతున్నా, ఇప్పుడు దేశంలో బీజేపీ ప్రభుత్వం కాకపోతే ఏజేపీ ప్రభుత్వం ఉన్నదా? దేశం మొత్తం పెట్టి ఇవ్వడం వద్దంటుండ? దేశం మొత్తం ఉచిత వైద్య, ఉచిత వైద్యం రేపే పెట్టు, ఉచిత విద్య, ఉచిత వైద్యం రేపే పెట్టు. ఆ బిల్లుకు మేము కూడా మద్దతు ఇస్తాం, నీకు సన్మానం చేస్తాం. ఆమె మన ఆయన పేరేందో బండి సంజయ్ని తంబాకులు లవంగాలు అన్నీ పెట్టి బ్రహ్మాండమైన సన్మానం చేస్తాం. ఎందుకు చేయం మేము? మైనారిటీల విషయంలో కూడా ఒక మాట చెప్పాలా? ఇగోండి చూడండి బ్రదర్, మీరు ఎంత డొల్ల మాటలు, ఎంత చిల్లరగాలు వీళ్ళనేసరికి. ఇగో ఇది కథ, ఇగో ఇది అదర్లా కాదు సార్. ఇగో కర్ణాటకలో, కేరళలో, బీహార్లో, కర్ణాటక వాళ్ళ రాష్ట్రమే కదా, బీహార్ వాళ్ళ రాష్ట్రమేనా? మరి అక్కడ ఆల్రెడీ ముస్లిం కోటా ఉంది. నా కథ కాదు, చూసుకోండి. నేను మీకు ఇస్తా, నేను చెప్పిన తప్ప అయితే చూసుకోండి. ఇది ఇది ఇట్లుంది. ఇక ఇంకోటి గమ్మత్, మోడీ సొంత రాష్ట్రం ఏది? గుజరాతే కదా. ఇగో గుజరాత్ ముఖ్యమంత్రి, గుజరాత్ ముఖ్యమంత్రి ఇగో ఆయన అనౌన్స్ చేసిండు, గుజరాత్ టు ఇంప్లిమెంట్ 10% రిజర్వేషన్ ఫర్ అప్పర్ కాస్ట్ అండ్ మైనారిటీ పూర్. ఆయన రిజర్వేషన్ అని చెప్తే ఆడ లోకల్ కాంగ్రెస్ వాడు, ఆయన పేరు అమిత్ చావ్డా అనట, ఆయన వద్దన్నాడట. ఇది గుజరాత్లు ఇవ్వచ్చు, కర్ణాటకలు ఇవ్వచ్చు, బీహార్లు ఇవ్వచ్చు, కేరళలు ఇవ్వచ్చు, తెలంగాణలు ఇవ్వద్దు. ఏం పాపం చేసింది తెలంగాణ ముస్లింలు? అంటే మీ కర్ణాటక ముస్లింలు ఏమో మంచి వాళ్ళు, మా వాళ్ళు చెడ్డోళ్ళ. మీ గుజరాత్ ముస్లింలు చాలా ఆనిమత్యాలు, మా వాళ్ళు కాదా? మరి ఆడిచ్చినప్పుడు ఈడెందుకు ఇవ్వద్దు, ఈడిస్తే ఆడెందుకు ఇవ్వద్దు? దేశంలో సామాజిక ఆర్థిక పరిస్థితులు బట్టి రిజర్వేషన్లు ఉంటాయి. ఇప్పుడు మేము చెప్పడం కాదు కదా, జస్టిస్ రాజేందర్ కుమార్ సచార్ కమిటీ, ఎవడో చిల్లరమల్లర్ వ్యక్తి కాదు, ఒక సుప్రీంకోర్టు జడ్జి చెప్పిండు. సచార్ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది, ఏమని ఇచ్చింది? స్పష్టంగా చెప్పింది అందులో, దేశంలో దళితులు, దళితులతో పాటు ముస్లింలు కడుపు పేదరికంలో ఉన్నారని. జస్టిస్ రాజేందర్ కుమార్ సచార్, మళ్ళీ ఆయన ముస్లిం అనుకుంటారేమో అందుకే చెప్తున్నా, ఆయన హిందూవే. జస్టిస్ రాజేందర్ కుమార్ సచార్ ఆయన చెప్పిండు. మరి సామాజిక ఆర్థిక వెనుకబాటుతనానికి గురైన వర్గాలకు రిజర్వేషన్ కల్పించాలనే ఉద్దేశంతోనే కదా ఈబీసీ కోటా తెచ్చింది నీ ప్రభుత్వం. ఈబీసీ కోటా ఎందుకు తెచ్చినావు? అగ్రవర్ణాల్లో కూడా వెనుకబడ్డ వాళ్ళు ఉండరనే తెచ్చారు కదా, మరి ఇంట్లో తప్పేముంటుంది అయితే? నువ్వు కర్ణాటకలో చేస్తావు, బీహార్లో చేస్తావు, ఇంకొకడ చేస్తావు, ఇక్కడ చేయొద్దా? తప్ప సిగ్గు లజ్జ ఏమైనా ఉందా? మొన్న ఉర్దూ మీద గిట్లే మాట్లాడినారు, తెలంగాణ ఇక్కడ గ్రూప్ 1 పరీక్షలో ఉర్దూ పెడుతుందంటే దాని మీద చిల్లర మల్లర మాటలు. మరి యూపీఎస్సీలో పెడుతున్నావు కదా, ఇక్కడ ఎందుకు పెట్టొద్దంటే నోరు మూసుకున్నారు తెల్లారి నుంచి. యూపీఎస్సీలో పెడతారు అన్ని పరీక్షలలో, కేంద్ర ప్రభుత్వ సంస్థల ఉర్దూ పెట్టచ్చు, ప్రధానమంత్రి గారు ఉర్దూ ప్రమోషన్కు ప్రత్యేకంగా వెబ్సైట్ పెట్టచ్చు, కానీ అది ఉర్దూ ఏదో ఒక జాతి భాష అన్నట్టు, ఒక మతం భాష అన్నట్టు. మా తాతలు కూడా ఉర్దూలనే మాట్లాడినాయా? మా తాతలు కూడా నిజాం ఏలుబడిలో ఉన్న వాళ్ళందరూ, మీ తాతలు, మా తాతలు అందరూ ఆనాడు తెలుగు లేదు, ఇంగ్లీష్ లేదు, ఉర్దూనే చదువుకున్నారు ముత్తాతలు, తాతలందరూ. మరి అది ఒక మతం భాష అయిపోతుందా ఉర్దూ? ఇప్పుడు నాకు 4 మాటలు ఉర్దూ వస్తాయి, అయితే నేను ముస్లిం అయ్యా తెల్లారి నుంచి, నేను హిందూ కాదా? గింత చిల్లరతనమా? రాజకీయాల్లో ఉండొచ్చు కానీ గింత చిల్లరతనం, గింత లేఖితనమా? కిసి జబాన్ కోగర్ కిసి కిసి ఖ్వామ్ కోగర్ ఖతం కర్నా తో పెళ్ళే ఉస్కి జుబాన్ ఖించు అని చెప్పిండ్రు ఒక డిక్టేటర్ నియంతలు చెప్పిన మాట అది. కిసి ఖ్వామ్ కోగర్ ఖతం కర్నాయా తో ఉస్కా జుబాన్ పెళ్ళే ఖించు, అంటే వాళ్ళ ఫసలు మొదలు బద్నాం చేయి, అలా ఖతం చేయి, వాళ్ళ భాషను కూడా మొత్తం బద్నాం చేయి అనేది పాయింట్. ఆ కథ చేస్తున్నారు వీళ్ళు. ఉర్దూ అంటే కేవలం ఒక ముస్లింల భాషనేనా? ఉర్దూలో మాట్లాడే హిందువులు బోలెడు మంది ఉన్నారు, అద్భుతమైన కవిత్వం రాష్ట్రాలు ఉన్నారు, షారీ రాష్ట్రాలు ఉన్నారు, లేరా? మీకు తెలియదా? నేను ఏమంటున్నాడు, గింత చిల్లర, గింత లేఖితనం పనికిరాదు, అధికారం కోసం గింత దిగజారుడుతనం అంతకంటే పనికిరాదు, ఇది మంచిది కాదు. డెఫినెట్గా ఉంటుంది ఫర్దర్ యాక్షన్, ఎందుకు ఇచ్చి పెడతాం? లవంగాలు, తంబాకులు, సన్మానాలు అన్నీ ఉంటాయి బ్రదర్. తెలంగాణ మా పోటీ ఇతర రాష్ట్రాలతో కాదు, తెలంగాణ ఈజ్ కంపీటింగ్ విత్ ద బెస్ట్ ఇన్ ద వరల్డ్. మా పోటీ ఈ దేశంలోని ఇతర రాష్ట్రాలతో అసలే కాదు. దెర్ ఇస్ ఓన్లీ వన్ మోడల్ ఇన్ ఇండియా విచ్ ఇస్ ద రియల్ గ్రోత్ మోడల్,
ఇట్స్ ఎ రియల్ డెవలప్మెంట్ మోడల్, దట్ ఈస్ తెలంగాణ మోడల్ అండర్ కేసీఆర్. ఈ మోడల్ దేశం మొత్తం ప్రవేశపెడతాం. గోల్మాల్ గుజరాత్ మోడల్ని ఎండగడతాం. గోల్డెన్ తెలంగాణ మోడల్ని దేశం ముందు పెడతాం. డెఫినెట్గా రాబోయే రోజుల్లో మీరు చూస్తారు, మా ముఖ్యమంత్రి గారు డెఫినెట్గా ఈ దేశాన్ని జాగృతం చేసే ప్రయత్నం చేస్తారు. బ్రదర్ ఇగో చాలా మాటలు చెప్తున్నారు, నిన్న ఇంకో మాట కూడా అన్నాడు ఆయన, అవన్నీ ఎందుకు, ఇంకా చెప్తే ఇంకో గంట అవుతుంది, అందుకే చెప్పాలి. అబద్ధాల జాతర అని అందుకే చెప్తున్నాను, అది ప్రజా సంగ్రామ యాత్ర కాదు, అబద్ధాల జాతర. ఆయన ఏమన్నాడు నిన్న, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనలో చేరలేదు అన్నాడు అమిత్ షా. మరి వాళ్ళ సొంత రాష్ట్రం గుజరాత్ వాళ్ళు కూడా తిరస్కరించింది కదమ్మా, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనని సొంత రాష్ట్రం గుజరాత్ తిరస్కరించింది కదా, అదెందుకు చెప్పాడు, ఇంత పచ్చబద్ధాల. అది బాగలేదు అని చెప్పి మేము ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనను తిరస్కరించినాం, ఆయుష్మాన్ భారత్లో చేరుతున్నామని చెప్పినాం, చేరినాం. ఇంకా అబద్ధాలు చెప్తారా, గిన్న అబద్ధాలా? ఇంకొకటి మీరు లెక్క తీయండి, ఎవరన్నా ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టులు, ఆయుష్మాన్ భారత్ వల్ల కరోనా రోగులకు ఏమైనా లాభం జరిగిందా? తీయండి. ఉత్తరప్రదేశ్లో ముగ్గురికి లాభం అయిందట, తీయండి. ఇప్పుడు నేనేమంటున్నా అంటే, గిన్ని చిల్లర మాటలు, గింత దిగజారుడు రాజకీయాల మంచిది కాదు. ఇక మేము మళ్ళీ చెప్తున్నా కదా బ్రదర్, తెలంగాణ తన హక్కుగా కింది నుంచి 5వ స్థానంలో 28 రాష్ట్రాల్లో పరిమితంగా అప్పులు చేస్తున్న రాష్ట్రాల్లో ఒకటిగా మేం చెప్పలేదు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్తుంది. మరి మాకు అప్పు ఇవ్వకపోతే నీ గుజరాత్కి ఎట్లిస్తావు, నీ మిగతా రాష్ట్రాలకు ఎట్లిస్తావు, మాకంటే మీద ఉన్న 22 రాష్ట్రాలకు ఏ ప్రాతిపదికన ఇస్తావు? మేము అప్పులు చేసి జలసాలు చేస్తున్నామా? మేము అప్పులు చేసి కాళేశ్వరం కట్టినాం, మేము అప్పులు చేసి బ్రహ్మాండంగా మిషన్ భగీరథ కట్టినాం, మేము అప్పులు చేసి విద్యుత్ బాగు చేసినాం. మరి మోడీ గారు 26.5 లక్షల కోట్లు వసూలు చేసి ఈ దేశ ప్రజల నుంచి సెస్సుల రూపంలో ఎక్కడ పోయినాయి ఆ పైసలు? ఏమేమి చేసిండు మోడీ? ఒకటి చూపెడతారా నాకు, తెలంగాణలో వాళ్ళు చేసిన ప్రాజెక్టు మేము కట్టినాం గిది అని ఒక ప్రాజెక్ట్ చూపెడతావా? ఏది లేదు. ఏం చేసిండు? మళ్ళీ 11 లక్షల కోట్లు వాళ్ళ మిత్రుల రుణాలు మాఫ్ చేస్తాడు. అందుకే అంటున్నా నేను, స్టీరింగ్ ఈరోజు భారతదేశాన్ని నడుపుతున్న కేంద్ర ప్రభుత్వం యొక్క స్టీరింగు కార్పొరేట్ శక్తుల ఆధీనంలో ఉన్నది. వాళ్లకు మాత్రమే రుణాలు మాఫీ అవుతాయి, వాళ్లకు మాత్రమే చట్టాలు, వాళ్ళకు అనుకూలమైన చట్టాలు వస్తాయి. అస్మదీయులకు అనుకూలంగా హెలికాప్టర్ల సంస్థలు అమ్ముడుపోతాయి. బాబా ఆయన పేరేది ఉంది, రామ్దేవ్ అది ఉన్నాడు కదా, ఆ పవన్ హన్స్ అనేది ఆయన కాపీ చెప్పిన మంచిగా అడ్డికి పావు షేరు. అట్లా ఒక్కొక్కటి అమ్ముకుంటా పోతా ఉన్నారు. ఇవి అడిగితే మళ్ళీ దేశద్రోహి నేను, పర్వాలేదు, ఇక సరిపోలేదు ఈరోజుకి. ఇప్పుడు రహస్యాలు, చీకటి దోస్తానాలు, ఒకళ్ళకి తొత్తుగా పనిచేసుడు, పైసల గొనుడు, ఇవన్నీ ఆయనకు తెలుసు. ఆయనకు తెలిసినంత ఎవరికి తెలియదు, ఆయన పిహెచ్డీలు అవన్నీ చేసినోడు ఆయన, అందులో ఆయన గురించి అంతకంటే ఎక్కువ చెప్తే బాగుండదు. ఇక ప్లీజ్ బంద్ చేద్దాం మనం కూడా. థ్యాంక్ యూ.